మై టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్ రెడ్డి సాహెబ్ పట్టణాధ్యక్షుడిగా నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర నుంచి తెలుగు అక్క చెల్లెమ్మలు సోదరులు పెద్దలు ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాను. అలాగే కర్ణాటక ప్రజలను కూడా వినవించుకుంటున్నాను. అదేమంటే గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అలజడులు మనకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా పూర్తిగా కాంగ్రెస్ పార్టీతోనే అది ఫీల్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగాను, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం పూర్వ వైభవం తీసుకొచ్చి సుఖ సంతోషాలతో అభివృద్ధి పరంగా ముందుకెళ్లేదానికి పూర్తిగా అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే పూర్తిగా కులమతాలను అడ్డుపెట్టుకుని డబుల్ ఇంజన్ అని చెప్పి కనీసం ఇంజనీర్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. కేవలం సంపన్న వర్గాలు ఉన్నత వర్గాలకు మాత్రమే ఆర్థిక మూలాలు అందే విధంగా మధ్యతరగతి వెనుకబడిన తరగతి జనాలు పూర్తిగా అస్తవ్యస్తమైపోయినారు. వాళ్ళ ఆర్థికంగా కుదేలైపోయినారు. అలాగే వ్యవసాయ పరిస్థితులు కూడా వ్యవసాయ మూలాలు కావచ్చు, విద్యార్థులు ఉద్యోగస్తుల కోసం ఎంపర్లాడే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే కేవలం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించే అవసరము బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకో విషయం ఏమంటే దేశంలో ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఇలాంటి ఉన్న పరిస్థితులు ఏమన్నా ప్రశ్నిస్తే దాన్ని ఈడీల ద్వారానో ఇంకో విధంగానో బలవంతంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ వాయిస్ను కూడా కట్ చేసి ప్రభుత్వాలు భయపడే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం బతకల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందల్లా, దేశం అభివృద్ధి చెందల్లా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి రాబోయే 24 ఎన్నికల్లో దేశమంతా ఒక్కటై కర్ణాటక రాష్ట్రంతో మొదలై కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను అందరినీ విన్నవించుకుంటున్నాను. న్యూస్ ఇంతతో సమాప్తం. చూస్తూ రండి మై టీవీ తెలుగు ఛానల్.